ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి కుకింగ్ రెసిపీస్. దేవి కుకింగ్ రెసిపీస్ అని వేరే హోటల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఎప్పుడు నా కుకింగ్ రెసిపీస్లే కాకుండా బయట కూడా చూపిద్దామని. చాలా టేస్టీగా ఉంటుంది ఈ హోటల్లో, చాలా తక్కువ ప్రైస్, రీజనబుల్ అండి. 120 రూపీస్కి మనం మీల్స్ తినచ్చు. నీట్గా ఎక్కువ క్వాంటిటీ కానీ మనకి కోవిడ్ టైం అయినా చాలా సేఫ్టీగా ఇస్తున్నారు, మనం ఎలాగ భయం లేకుండా తినచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు హైవే మీద నుంచి వెళ్ళేటప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరి అండి. గుంటూరు ఎంట్రన్స్లోనే మంగళగిరి ఉంటుంది. ఎంట్రన్స్లోనే మంగళగిరి స్టార్ట్ అయ్యేటప్పుడే మనకి ఈ హోటల్ తగులుతుంది. రోడ్డు మీదే కనపడుతూ ఉంటుందండి. మీరు ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. మేము వచ్చేసరికి 3:30 అయింది, స్టిల్ జనాలు చూసారా ఎలా ఉన్నారు. చాలా రష్గా ఉంటుందండి. మార్నింగ్ టైమే ఉంటుంది, ఈవినింగ్ టైం అసలు ఉండదు, నైట్ టైం ఉండదు. 4:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఇంకా వాళ్ళు క్లోజింగ్ టైం అవుతుందని చెప్పేసి 3:30 అయింది కదా, ఉన్న జనాల వరకే పెట్టేసి ఇంకా క్లోజ్ చేసేస్తారు. మేము కరెక్ట్గా క్లోజ్ అయ్యే టైంకి వచ్చాము. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా అరిటాకులు తినడమంటే ఎంత ఆరోగ్యానికి మంచిదో చెప్పండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ తిన్న వాళ్ళు కూడా చెప్పారు. నేను ఇది సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే ఇంత మేగడిచ్చారండి, అసలు నెయ్యి చూసారా ఎంత ఇచ్చారో. పప్పు అయిపోయింది, అదే చూస్తున్నాము. ఇక్కడ కాకుండా మరి ఇంకెక్కడన్నా తిందామా అని ఆలోచిస్తున్నాం. వీళ్ళదే పక్కన సైడ్ ఇంకోటి ఉందండి, అక్కడికి వెళ్దామా అని ప్లాన్ చేస్తున్నాం. గోధుమ రవ్వ పాయసం, పప్పు, అసలు ఇక్కడే తినేద్దాం అనిపిస్తే కాదు, లేదు నాన్ వెజ్ ఏం లేదు వీళ్ళు అనేసరికి మేము సైడ్ వచ్చేసాం. వీళ్ళదే అండి, కాకపోతే జనాలు ఎక్కువ వస్తున్నారని చెప్పేసి ఫంక్షన్ హాల్లా కట్టేసి ఆ లైన్ చివరి కట్టారు. ఇక్కడ ఎక్కువైన వాళ్ళని అక్కడికి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి రైస్ అప్పడాలు చూసారా, మా పాప ఎన్ని తీసుకుందో. ఇక్కడ అంతే అండి, యాజ్ యూజువల్ సేమ్. అక్కడ ఏ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ అయ్యే ఉంటాయి. టమాటా పప్పు అయిపోయిందని చెప్పేసి మాకు ముద్ద పప్పు ఇచ్చారు. టమాటా పప్పు అండ్ మ్యాంగో పచ్చడి, కరివేపాకు కారం, కొబ్బరి కారం, మొదటి 2 ముద్దలు వీటితో తినేస్తే ఒక పని అయిపోతుంది. మా వాళ్ళు వచ్చేసి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ మటన్ కర్రీ తెప్పించుకున్నారు. మటన్ కర్రీ కూడా చాలా మెత్తగా ఉందండి, రుచిగా ఉంది. చూసారు కదా, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ముందు ముద్దపప్పుతో తింటాను. ఇది వచ్చేసి గోరుచుకుళ్ళ కర్రీ అండి. ముద్దపప్పు, నెయ్యి, వేడివేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి, మ్యాంగో చట్నీ, సూపర్ కాంబినేషన్ కదండి. అసలు మనకి ఇంట్లో తిన్న ఫీలింగే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా చేసుకోలేనప్పుడు ఇట్లా వచ్చి తినడం నయం. రేటు కూడా చాలా రీజనబుల్ అండి. మనకి 120 రూపీస్కి ఏమొస్తాయి చెప్పండి. ఆమ్లెట్ కూడా 20 రూపీస్, చాలా ఫ్లఫీగా ఉంటుంది. కర్రీస్ అన్నిటితో తినేసాను, నెక్స్ట్ సాంబార్ వేసుకున్నాను, చాలా రుచిగా ఉంది సాంబార్ కూడా. దాంట్లోకి ఉప్పు మెరుగుగా నంచుకుంటున్నాను అండ్ ఆమ్లెట్. సాంబార్ అయిపోయింది, ఇప్పుడు రసం. రసం కూడా మిరియాల చారు ఎంత బాగుందంటే చాలా బాగుంది రసం. ఆ తర్వాత పెరుగు చట్నీ, పెరుగు చట్నీ కూడా ఎంత రుచిగా ఉందో. పెరుగు అయితే ఎంత పెరుగు, మనకి ఎంత కావాలన్నా లేదనుకుండా వేస్తారండి. అండ్ అరటికాయ కాంబినేషన్ అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.